ఇక మాతళ్లలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని తెలిపారు. సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ తీసుకున్నామని, కేసులో ఏవన్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరుందని మీనా వివరించారు. 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేసినట్టు చెప్పారు. నిన్నటి నుంచి పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండల్డ్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 నుంచి 1:30 వరకు ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది. అంటే వెబ్ కాస్టింగ్ చేయడం. ఇవి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం ఆఫ్ దిస్ 120th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాజ్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనీషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్. సో దాట్ వీడియో ఈజ్ కరెక్ట్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో, 2 డేస్ బ్యాక్ ఏ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ, అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అండ్ యాక్షన్ షుడ్ బి టేకన్. స్ట్రింజెంట్ యాక్షన్ అంటే యాజ్ పర్ ద మెమో ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ అగేన్స్ట్ ద అక్యూజ్డ్ నెంబర్ 1, 10 సెక్షన్స్ హ్యావ్ బిన్ పుట్ అగేన్స్ట్ హిమ్, ప్రపోజ్డ్ అగేన్స్ట్ హిమ్, అండ్ దీస్ 10 సెక్షన్ హ్యావ్ వెరీ సివియర్ సెక్షన్ వేర్ ద పనిష్మెంట్ మే గో అప్ టు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ వర్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. 20th మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1 అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఈస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ పర్సన్. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ వర్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. 20th మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1 అండ్ దెన్
ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఈస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ పర్సన్. ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్కి ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమి వస్తుంది, వన్ బై వన్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అరెస్ట్